Hello, hi everyone. This is Prabhak Reddy. You're watching Be Patterning. Here is the video. Telugu typing MS Word lo ela type chale. Unscript avasaram ledu and Google input tools avasaram ledu. Manaku kottaga మైక్రోసాఫ్ట్ ఇన్పుట్ టూల్స్ అనేది వచ్చిందనమాట. నేను మీకు దాని ద్వారా చూపిస్తాను తెలుగు ఈజీగా టైప్ చేయొచ్చు అనమాట. సేమ్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే అనమాట. ఇది మనం ఎక్కడెక్కడ వర్క్ చేస్తుంది అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఒక్కొక్క వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఇంకో సాఫ్ట్వేర్లో. ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో ఎలా టైప్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్త వీక్షణాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. ఇంకేమైనా తెలుగు గురించి మీకు ట్యూటోరియల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి చూసి మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నా ఛానల్లో తెలుగు ఎలా టైప్ చేయాలో వీడియోస్ అనేటివి ఉన్నాయన్నమాట. మీరు అక్కడ నుంచి చూసి కూడా నేర్చుకోవచ్చు. డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్ తెలుగు ఇన్పుట్ టూల్స్ అని మీరు గూగుల్లో ఇలా టైప్ చేస్తే సరిపోతుంది. ఓకే, టైప్ చేసిన తర్వాత మనకు మైక్రోసాఫ్ట్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో మనకు కావాల్సిన లాంగ్వేజ్ మనకి ఇప్పుడు కావాల్సింది తెలుగు. కాబట్టి నేను తెలుగు అని ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఇదన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న అది జస్ట్ సింపుల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉండేది. ఓకే, ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఉంది ఫైల్ ఇది, అదే దీన్ని మనం ఓపెన్ చేద్దాం. డబుల్ క్లిక్ చేయండి, జస్ట్ ఎస్ కొట్టండి. ఒకటి క్లిక్తో ఇన్స్టాల్ అయితే రైట్ సైడ్ లాంగ్వేజెస్ అనేది వస్తుంది అనమాట. మీకు అంతకుముందు ఉండదు ఇక్కడ చూడండి, ఈ లాంగ్వేజెస్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది యాక్టివేట్లో ఉంది. ఓకే, ఇక్కడ మైక్ కింద చూడండి, సారీ, మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఫస్ట్ అయితే నేను ఎంఎస్ వర్డ్ తీసుకుంటున్నాను. ఇది 2010 వర్షన్. అండ్ మీరు ఎప్పుడైతే ఇక్కడ తెలుగు క్లిక్ చేస్తారో మనకు ఫాంట్ అనేది ఇక్కడ డీఫాల్ట్గా గౌతమి అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్ ఉంది కదా, ఇక్కడ టైమ్స్ న్యూ రూమ్ ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేసి తెలుగు అని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకు గౌతమి ఫాంట్ అనేది మనకు వచ్చిందనమాట. ఇప్పుడు జస్ట్ ఏం చేస్తారంటే తెలుగు పెట్టుకున్నాక ఇన్పుట్ టూల్స్ తీరే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇంతకుముందు ఉన్నాయి, అవి వాటిని డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను జస్ట్ కంప్యూటర్ స్పేస్ అంతే, జస్ట్ మీరు ఇది సైజ్ అనేది కొంచెం పెంచుకోండి. కంప్యూటర్లో తెలుగులో రాయడం ఎలా. ఓకే, ఇలా సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఫాంట్ మనకు నచ్చినట్టు. సింపుల్ అన్నమాట, మీరు తెలుగు టైపింగ్ ఎక్కడైనా చేయొచ్చు దీని ద్వారా సేమ్. కానీ మనకు అనుస్క్రిప్ట్ అంత ఫాంట్స్ ఉండవన్నమాట. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను. సెలెక్ట్ చేసుకొని మనకు ఫాంట్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ నేను ఒక సైడ్ చూపిస్తాను మీకు చూడండి, ఈ ఫాంట్ అనేది మనకు ఎంత క్లియర్గా ఉంది. ఈ ఫాంట్స్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ మళ్ళీ గూగుల్ ఓపెన్ చేయండి. సిలికాన్ ఆంధ్ర అని టైప్ చేయండి గూగుల్లో, మనకు ఇలా
సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ తెలుగు ఫాంట్స్ అన్నమాట. ఇది మనం ఫ్రీగానే వాడుకోవచ్చు. ఇవి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వాటి యొక్క స్టైల్ అన్నమాట, ఎలా వస్తాయి ఏంటి అనేది. నేను ఇంతకుముందు తీసుకుంది రామభద్ర అన్నమాట. ఇందులో ఇదే బోల్డ్గా కరెక్ట్గా మంచిగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇవి జస్ట్ ఏం లేదు ఫాంట్స్. మీరు విండోస్కి ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఫాంట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి డైరెక్ట్గా ఎంటర్ చేయండి. మీరు ఫాంట్స్లోకి వెళ్తారు. ఇక్కడ అవి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ కాపీ పేస్ట్ చేయండి. అంతే, మనకు కంప్యూటర్లో ఎక్కడైనా మనము టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ అప్లికేషన్లో అయినా సరే చేసుకోవచ్చు. చాలా సులభంగా తెలుగు రాయండి. చేసేరా స్పీడ్గా అవుతుంది అన్నమాట. మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అదే అనుస్క్రిప్ట్ అయితే మనం కీబోర్డ్ నేర్చుకోవాల్సి ఉంటుంది సపరేట్గా. అండ్ ఇంత స్పీడ్గా కూడా టైప్ చేయలేమన్నమాట. అవునా, అందుకోసమే నేను ఈ వే కూడా చూపిస్తాను అన్నమాట. మీకు చాలా వేస్ ఉన్నాయి. నేను డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తాను అన్నమాట మీకు. ఎన్ని వేస్ ఉన్నాయో టైప్ చేయడం, ఎన్ని విధాలుగా ఉన్నాయో అవన్నీ నేను మీకు చెప్తానమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కంపల్సరీ చేయండి. ఓకే, చూసారు కదా తెలుగు టైపింగ్ అనేది మీకు ఈజీగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమన్నా డిఫరెంట్ డిఫరెంట్గా కావాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ చాలా టైప్స్ ఉంటాయి తెలుగు ఎలా టైప్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.